भगवते देवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम विष्णुपाय। హరే కృష్ణ అండి అందరికీ. సో ఎంతవరకు చదువుకున్నామండి? 5 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం కదండి 7వ అధ్యాయంలో. సో మైత్రేయుడు చెప్తున్నారు, ఆ తర్వాత ఏమని చెప్తున్నారండి, మహాదేవుడు ఏం మాట్లాడారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే శివుడు బ్రహ్మ అడిగినటువంటి ప్రపోజల్కి శివుడు ఒప్పుకొని ఏమేమి వాళ్ళకి ఇవ్వచ్చినట్టు ఆల్టర్నేట్ ఆప్షన్స్ అనేటువంటివి చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఎవరెవరు ఏమేమి కోల్పోయారో వాళ్ళు మళ్ళీ ఏ విధంగా వాటిని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అందులో ఫస్ట్ దక్షుడికి మేక శిరస్సు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత పూషాదేవతకి పళ్ళు పోయాయి, కానీ పూషాదేవతకు మాత్రం వాళ్ళ శిష్యుల దంతాలను ఉపయోగించుకొని ఆయన ఆహారాన్ని నమలటం అనేటువంటి చెయ్యాలి అనేటువంటి విషయం చెప్పారు. తర్వాత భృగు మహర్షికి మీసాలు పోయాయి, ఆయనకి మేక మీసాలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఒక్కొక్కరికి చేతులు పోయిన వాళ్ళకి వాళ్ళ ఆల్టర్నేటివ్స్ అంటే వేరే వేరే మేక చేతులను లేకపోతే ఇంకా ఏదైనా పశువు చేతులను అట్లా ఆ విధంగా ఒక్కొక్కరికి ఎవరెవరికి ఏమేమి కోల్పోయారో అవన్నీ కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అంటే ఇప్పుడు సో దీన్ని బట్టి మనకి ఒక వైష్ణవ అపరాధం చేస్తే వాళ్ళకి ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనకి ఇప్పుడు ఇదంతా కూడా అర్థమవుతుంది. సో అపరాధం నుంచి బయటపడలేకపోయారు, ఇంకా కొంత సేవ అనేది చేసి వైష్ణవులకి సేవ చేస్తే తప్ప కొంతకాలం పాటు వాళ్ళు అపరాధం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత 6వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామండి ఈరోజు. ఎవరు చదువుతారు మాతాజీ? 6వ శ్లోకం 4వ స్కందం 7వ అధ్యాయం 6వ శ్లోకం చదవండి మాతాజీ. మళ్ళీ శ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తదా సర్వాణి భూతాని శ్రుత్వా మీడుష్టం మీడుష్టమోదితం పరితుష్టాత్మభిస్తాత పరితుష్టాత్మభిస్తాత సాధు సాధిత్వ సాధు సాధిత్యా బ్రువన్. మైత్రేయుడు పలికెను, ఓ విదుర, వరదాతలలో పరమశ్రేష్ఠుడగు శివుని పలుకులను ఆలకించి అచ్చటనున్న వారందరూ మిగులు సంతుష్ట హృదయులయ్యిరి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే యాక్చువల్గా దక్ష యజ్ఞం అంతా కూడా విధ్వంసం అయిపోయింది కదండి. సో దక్ష యజ్ఞం మొత్తం విధ్వంసం అయిపోయినప్పుడు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా మళ్ళీ రిస్టోర్ చేస్తున్నారనమాట. ఏదైతే ఇప్పుడు ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకు జరిగింది అంటే బ్రహ్మదేవుడు మధ్యవర్తిత్వం వహించి శివుణ్ణి ఒప్పించారు. ఏమని, యజ్ఞంలో నీకు ఇవ్వాల్సినటువంటి సంభారం అనేటువంటిది ఏదైతే నీకు రావట్లేదు అనేటువంటి ఒక్క విషయం వలన జరిగినటువంటి ఈ మొత్తం విధ్వంసాన్ని ఇప్పుడు ఈ విధ్వంసం మొత్తం కూడా మళ్ళీ రికవర్ చేయాలి అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు మధ్యవర్తిత్వంతో శివుడికి మాట్లాడటం అనేది జరిగింది దేవతల తరపున. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. అయితే ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే బ్రహ్మదేవుడు చేసినటువంటి మధ్యవర్తిత్వంలో ఇప్పుడు చూస్తే బ్రహ్మదేవుడు ఏ విధంగా శివుడిని కన్విన్స్ చేశారు అనేటువంటి విషయం చూస్తే మనకి చాలా లౌక్యంగా కన్విన్స్ చేయడం అనేది జరిగింది. ఆ విషయం కూడా మనము ఇంతకు ముందు అధ్యాయంలో మొత్తం కూడా చూసాము. సో ఏం చేశారు, ఫస్ట్ బ్రహ్మదేవుడు వెళ్ళగానే శివుణ్ణి దేవాది దేవుడితో సమానమైనటువంటి శక్తి నీకుంది అనేటువంటి విషయాన్ని అంటే ముందు పొగడతలతోటి శివుణ్ణి ప్రే చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత శివుడు చేసినటువంటి ఘోరమైనటువంటి ఈ యొక్క విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని ఎత్తి చూపడం అనేది జరిగింది. ఒక వైష్ణవ స్థాయిలో ఉన్నటువంటి వాడు ఒక భౌతికంగా మాయ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే కర్మలు చేస్తారో వాళ్ళని ఆ విధంగా శిక్షించడం కరెక్ట్ కాదు. వాళ్ళ ఎడ మనం కరుణను చూపించాలి. వైష్ణవుడు కాబట్టి నువ్వు వైష్ణవుడు కానిటువంటి వాడు లేకపోతే మాయ ప్రభావం మీద కర్మలు చేసినటువంటి వాళ్ళని ఆ రకంగా కోపాన్ని చూపించి ప్రదర్శించి వాళ్ళ మీద నీ శక్తి మొత్తం ప్రదర్శించడం కరెక్ట్ కాదు అనేటువంటి విషయం చెప్పిన తర్వాత శివుడు మాట్లాడారు. శివుడు మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఏమేమి కావాలో వాళ్ళందరూ ఏమేమి కోల్పోయారో వాటన్నిటికీ ప్రత్యామ్నాయం చూపించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఎప్పుడైతే అంటే ఇప్పుడు ఏంటి జరిగిపోయిన విధ్వంసాన్ని ఏదో ఒక రకంగా మళ్ళీ రికవర్ చేయడం అనమాట, చేసి
ఏదైతే యజ్ఞం అక్కడ ఆగిపోయిందో ఆ యజ్ఞాన్ని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయడం అనేది ఆ బ్రహ్మదేవుడి యొక్క ఉద్దేశం. అలా చేస్తే అప్పుడు శివుడికి రావాల్సినటువంటి సంభారాలు కూడా శివుడికి వచ్చేస్తాయి. తర్వాత ఈ యొక్క వివాదం ఏదైతే ఉందో అది సర్దుమణుగుతుంది అని బ్రహ్మదేవుడు చేసినటువంటి ప్రయత్నం. అది సక్సెస్ అయింది. అది సక్సెస్ అయ్యి శివుడు కూడా మళ్ళీ యజ్ఞాన్ని స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసేసరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీ అయిపోయారనమాట. అదే విషయం మైత్రేయుడు విదురుడికి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. నెక్స్ట్ మాతాజీ ఎవరు చదువుతారు? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ. ఈ శ్లోకమునందు శివుడు మీడుష్టమ అంటే వరదాలలో పరమశ్రేష్ఠుడు అని వర్ణింపబడినాడు. అతడు అశుతోషుడు అనగా శీఘ్రముగా ప్రసన్నుడగువాడు మరియు స్త్రీగ్రముగా క్రోధము చెందువాడని తెలియబడును. అల్పజ్ఞులే కోరికల కొరకు దేవతలను ఆశ్రయించురని భగవద్గీత యందు తెలుపబడినది. ఈ విషయమున జనులు సాధారణముగా శివుని దరిచేదురు. అతి శీఘ్రముగా ప్రసన్నుడై ఎటువంటి ఆలోచన లేకుండగానే తన భక్తులకు వరమునిచ్చేవాడు కనుక అతడు మీడుష్టమ అని పిలవబడెను. లౌకికులు భౌతిక లాభమును పొందుటచుడే తాపత్ర పడుదురు గాని ఆధ్యాత్మిక లాభము కొరకు కాదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే శివుణ్ణి అశుతోషుడు అని అంటారు. తర్వాత మీడుష్టమ అనేటువంటి పదంతో కూడా శివుణ్ణి పిలుస్తారు. ఎందుకు అంటే శివుడు చాలా త్వరగా ప్రసన్నుడు అవుతారు. అందుకనే లౌకికమైనటువంటి లాభాలు కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు దేవతల దగ్గరికి వెళ్తారు. అలాంటి దేవతల్లో త్వరగా ప్రసన్నత చెంది త్వరగా లౌకికమైనటువంటి కోరికలను తీర్చేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది శివుడు. అందుకనే శివుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క కోరికలను కోరుకుంటే శివుడు వెంటనే ఆ కోరికల్ని తీర్చేస్తారనమాట. ఇప్పుడు చూడండి, దేవతలలోనే శివుడు ఒక్కడు అని చెప్పడానికి ఇక్కడ మనకి ఏమర్థమైందండి? ఇంతకు ముందు శ్లోకంలో కూడా ఏం చూసామండి, యజ్ఞ సంభారం ఏదైతే ఉందో ఆ యజ్ఞ సంభారం శివునికి కావాల్సినటువంటి వాట శివునికి వస్తుంది. అంటే ఇప్పుడు యజ్ఞం అనేది ఏ విష్ణు భగవానుడి కోసం చేసేప్పుడు మరి విష్ణు భగవానుడికి అర్పించినటువంటి దాంట్లో నుంచి తన వాటా తీసుకోవడము అని అంటే విష్ణు భగవానుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించడానికి దేవతలందరూ కూడా ఎక్సైట్ అవుతారనమాట. అంటే అందుకనే ఒకవేళ వాళ్ళ యొక్క వాటా వాళ్ళకి రాకపోతే ఇలాంటి పరిణామాలు జరుగుతాయన్నమాట. అందుకని మనం చూడండి, మనము దేవతల దగ్గరికి వెళ్ళి దేవతల దగ్గరికి పూజలు చేసి దేవతలకి అర్పించి మనం తింటుంటాం కదా, కానీ దేవతలు మాత్రం మనం అర్పించింది తీసుకోరు. దేవతలు కూడా మనం అర్పించింది తీసుకోరు. వాళ్ళు యజ్ఞంలో సమర్పించింది మాత్రమే తీసుకుంటారు. వాళ్ళు అంటే కృష్ణుడికి అర్పించినది మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మనము శాస్త్రజ్ఞానం లేకుండగా దేవతా పూజలు చేయటం అనేటువంటిది కర్మకాండ చేసేటువంటి ఏదైతే వేదాల్లో చెప్పబడి ఉందో అలాంటి కర్మలు మనం చేసినా కానీ దేవతలను కూడా మనం ప్రసన్నం చేయలేకపోవడానికి కారణం మనకి దేవతలు ఎప్పుడు ప్రసన్నమవుతారు అనేటువంటి విషయం మనకు తెలియకపోవడం కదండి. అందుకనే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ దేవతలందరికీ వాళ్ళ వాళ్ళ భాగం, శివుడికి కూడా ఆయన భాగం ఎక్కడి నుంచి వస్తుంది? యజ్ఞంలో అర్పించబడినటువంటి ప్రసాదం నుంచి వస్తుంది. అంటే విష్ణువుకి అర్పించినటువంటి ప్రసాదం నుంచి వాళ్ళకి వస్తుంది అనమాట. సో దేవతలు కూడా ప్రసాదాన్ని ఎప్పుడు గ్రహిస్తారు అంటే మీరు కృష్ణుడికి అర్పించి దాన్ని తీసుకెళ్లి దేవతలకు ఇస్తే ఆయన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అలా కాకుండా మనం ఒకవేళ డైరెక్ట్గా ఇచ్చినా కానీ వాళ్ళు శుద్ధ భక్తులు, మనకంటే భక్తులు వాళ్ళు, విష్ణు భగవానుడికి మనకంటే గొప్ప భక్తులు. మనమే ప్రసాదం కాకుండా వేరే ఏది తినమని మనం నిర్ణయించుకుంటే దేవతలు ఎలా తీసుకుంటారండి? దేవతలు ఎప్పుడు ప్రసాదాన్ని మాత్రమే తీసుకుంటారు, అది విష్ణువుకి సమర్పించినటువంటి ప్రసాదాన్ని మాత్రమే తీసుకుంటారు. కాబట్టి ఈ దేవతలందరినీ పూజలు చేసేటువంటి వాళ్ళు మహా పొందితే భౌతిక లాభాలను పొందుతారు కానీ అంతకు మించి ఎలాంటి ఆధ్యాత్మిక లాభాన్ని పొందరు అనేటువంటి విషయం ఇక్కడ శ్రీల ప్రభువాదుల వారు మనకి చెప్తున్నారు. నెక్స్ట్ మాట, కొన్నిమార్లు శివుడు కూడా ఆధ్యాత్మిక జీవితమునందు గొప్ప వరములు నిచ్చేవాడు అవుట నిస్సందేహమైనదే. పూర్వం ఒక పేద బ్రాహ్మణుడు శివుణ్ణి అర్చించేవాడు. వరములు కోరిన అతను శివుడు సనాతన గోస్వామి చెంతక వెడలమని ఉపదేశించును. అంతటా ఆ భక్తుడు సనాతన గోస్వామి చెంతక వెడలి ఉత్తమ వరదానమును పడేయుటకై తనను శివుడు పంపినని తెలియజేసెను. సనాతన గోస్వామి చెంత ఒక చింతామణి ఉండేది. ఆయన దానిని చెత్త కుప్పలో పడవేసి ఉండిరి. కానీ బ్రాహ్మణుని అభ్యర్థనను విని ఆయన దానిని అతనికి ఇచ్చివేసిరి. దానిని గ్రహించి బ్రాహ్మణుడు మిగుల సంతుష్టుడయ్యను. కోరినంత బంగారము అతడినప్పుడు ఆ మణిని ఇనుముకు తాకించి పొందగలడు.
ఆ విధముగా అతడు మిక్కిలి సంతుష్టుడే సనాతన గోస్వామి నుండి సెలవు గైకొనెను. కానీ కొంత తడువుకు అతడు ఈ చింతామణి పరమోత్తమ వరదానమైనచే సనాతన గోస్వామి దీని నేల చెత్త కుప్పలో పడవేసెను అనుచు చింతింపసాగెను. ఆ ఆలోచన కలిగినంతనే అతడు తిరిగి గోస్వామి చెంతకు చేరి, స్వామి, ఈ చింతామణియే పరమ శ్రేష్టమైనచు, దీని నేల చెత్త కుప్పలో పడవేసిరి అని ప్రశ్నించెను. ఈ ప్రశ్నకు బదులుగా గోస్వామి వారు, నిజమునకు ఇది ఉత్తమ వరదానము కాదు, కానీ ఉత్తమ వరదానమును గ్రహించుటకు నీవు సిద్ధముగా ఉన్నావా అని పలికిరి. దానికి సమాధానముగా బ్రాహ్మణుడు, స్వామి, పరమశ్రేష్టమగు వరదానము కొరకు శివుడు నన్ను మీ చెంతకు పంపినాడు కదా అని పలికిరి. అది వినిన గోస్వామి ఆ చింతామణిని నీటిలో పడవేసి రమ్మని పలికిరి. ఆ బ్రాహ్మణుడు అట్లే చేసి రాగా సనాతన గోస్వామి అతనికి హరే కృష్ణ మహామంత్రం ఉపదేశించిరి. ఆ విధముగా శివుని వరదానముచే బ్రాహ్మణుడు కృష్ణ భక్తిని సాంగత్యమును బడిసి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మంత్రముచే దీక్షితుడయ్యను. హరే కృష్ణ. థాంక్స్ మదని. హరే కృష్ణ. ఇక్కడ శివుడు భౌతిక వరాలు మాత్రమే ఇస్తారు అనేటువంటి మాట అనుకున్నాం కదండి. అంటే ఇప్పుడు ఏ దేవత దగ్గరికైనా కానీ మనకి భౌతికమైనటువంటి లాభమే వస్తుంది అని అంటున్నాం కదండి. కానీ ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పారండి భగవద్గీతలో, అంటే మీరు ఏదైనా దేవతను పూజిస్తే ఆ దేవత మీద మీకు భక్తి పెరిగేలాగా నేనే మీకు ఆశీర్వదిస్తాను, మీ మనసులో నేనే ఆ దేవత ఏడ మీకు ప్రేమను కలిగేలాగా చేస్తాను అని అన్నారు కదండి. అది ఎందుకు కృష్ణుడు అలా చేశారు అంటే, మనం ఎప్పుడైతే ఆ దేవత దగ్గరికి వెళ్ళి మనం పూజలు చేస్తామో అప్పుడు కొంతవరకు మనం ఒక దేవతని ప్రేమించేటువంటి స్థాయికి మనం వెళ్తాం, అప్పుడు మన జ్ఞానం కొంచెం పెరుగుతుంది, ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి మనం వెళ్ళగలుగుతాం అనమాట. సో దానికి ఉదాహరణగా ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, కొన్ని కొన్నిసార్లు శివుణ్ణి పూజించినటువంటి వాళ్ళకి శివుడు భౌతిక లాభంతోనే కాకుండా ఆధ్యాత్మిక లాభాన్ని పొందే విధంగా కూడా ఆయన వరాలిస్తారు. దానికి ఉదాహరణ సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళినటువంటి ఒక బ్రాహ్మణుడు. ఒకతను శివుణ్ణి ఎంతో ప్రే చేస్తాడు. ఆయనకు ఉన్నటువంటి దారిద్ర్యం నుంచి ఆయన బయటపడాలి అనుకుని శివుడికి ఎంతో అర్చన చేసి తపస్సు చేస్తాడు. శివుడు ప్రసన్నమైపోయి ఆయనకి ఏం కూరం కావాలో కోరుకో అంటే, నాకు ఒక అతి విలువైనటువంటి బంగారాన్ని తయారు చేసేటువంటి చింతామణి కావాలి అని చెప్పేసి కోరుకోవడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు నీకు మామూలుగా అయితే మనం ఏం చేస్తామండి, అతి విలువైన దాన్ని మనం జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం కదండి, బీరువాల్లో పెట్టేసుకొని లాక్ చేసుకొని లాకర్కి మళ్ళీ డబల్ కీస్ వేసుకొని ఒకటి ఒక చోట ఇంకోటి ఇంకో చోట చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం కదండి, ఎవరైనా అదే చేస్తారు కదా. రమేష్ మాతాజీ బాగా అనుభవం. సో కానీ ఇప్పుడు ఈయన ఏం చేశారు శివుడు, సరే నీకు విలువైనది కావాలి అంటే నువ్వు సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళు, సనాతన గోస్వామి మీకు ఆ విలువైనది ఇస్తారు, చింతామణి ఇస్తారు మీకు, అక్కడికి వెళ్ళి తీసుకోండి అని చెప్పేసి ఆయనకి చెప్తే ఆయన అక్కడికి వెళ్తారు. ఆయన అక్కడికి వెళ్ళి నాకు నీ దగ్గర ఉన్నటువంటి చింతామణి కావాలి, నేను ఏ ఇనప ముక్కకి టచ్ చేసినా కానీ అది బంగారం అయిపోతుంది, కాబట్టి నాకు అది నేను అది పొందితే ఆస్తివంతుడిని అవుతాను, చాలా ఇదవుతాను అంటే, అప్పుడు సనాతన గోస్వామి ఏం చెప్తారంటే బయట డస్ట్బిన్లో ఉంది తీసుకొని వెళ్ళు అని చెప్తారు. అంటే ఇప్పుడు ఆ డస్ట్బిన్లో ఉన్నటువంటి ఆ చింతామణిని తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి బ్రాహ్మణుడు వెళ్తూ ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. ఆలోచన చేసి ఏదైనా సరే ఒకవేళ ఒక విలువైనది అయితే మనం చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం కదా, మరి సనాతన గోస్వామి అంటే ఇంత విలువైన వస్తువుని డస్ట్బిన్లో పడేశారు అంటే ఇంతకంటే విలువైంది ఏదో సనాతన గోస్వామి దగ్గర ఉందన్నమాట. అంటే ఇది విలువైంది కాదు, ఇంతకంటే విలువైంది ఏదో సనాతన గోస్వామి దగ్గర ఉంది, అది దాచిపెట్టుకుని ఉంటాడు, దాని విలువ ముందు ఇది విలువ తక్కువది కాబట్టి దీన్ని డస్ట్బిన్లో పడేశాడు అనుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ చింతామణిని చూపించి, ఈ చింతామణిని నువ్వు డస్ట్బిన్లో పడేసావు అంటే నీ బీరువాలో ఏముందో చూపించు, అందులో ఉన్నటువంటిది నాకు కావాలి అని చెప్తారనమాట. అంటే ఇప్పుడు డస్ట్బిన్లో ఉన్నది విలువ తక్కువ అయితేనే మనం డస్ట్బిన్లో పడేస్తాం. అంటే ఇప్పుడు సనాతన గోస్వామి దృష్టిలో బంగారమైన రాయి అయినా ఒకటే, అందుకని చింతామణిని ఆయన విలువగా చూడలేదు. ఆయన అంటాడు నా దగ్గర అతి విలువైనది ఏమన్నా ఉంది అని అంటే అది హరినామ మంత్రం, హరే కృష్ణ మహామంత్రం అనేటువంటి విషయం చెప్తారు. సో ఎప్పుడైతే ఆయన అంతకంటే విలువైంది కావాలి అని అడిగారో ఆ బ్రాహ్మణుడు ఆయనకి చింతామణి నుంచి చింతామణి కంటే విలువైనటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చి ఆయన ఆధ్యాత్మికంగా లాభాన్ని కలిగించే విధంగా శివుడు ఆయన వరం ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో అదండి ఈ యొక్క
ఇది శివుడు కూడా ఆధ్యాత్మిక లాభాన్ని ఇచ్చే విధంగా మనల్ని గైడ్ చేస్తారు అనడానికి ఈ యొక్క వృత్తాంతం. సనాతన గోస్వామి ఎవరండి మీకు తెలియని వాళ్ళకి? సనాతన గోస్వామి మనకు ఉన్నటువంటి ప్రభుజీ, నేను అదే అడుగుదాం అనుకున్న ప్రభుజీ, ఒక్కసారి చెప్పండి ప్రభుజీ, సంవత్సరాల క్రితం జరిగింది ప్రభుజీ. సనాతన గోస్వామి చైతన్య మహాప్రభు నెక్స్ట్ జనరేషన్ లో ఉన్నటువంటి గోస్వాముల్లో ఒకళ్ళు మాతాజీ. సనాతన గోస్వామి రూప గోస్వామి బ్రదర్స్, మనం అందరం కూడా రూప గోస్వామి రూపానుగులము అంటామంటాం అనమాట. అంటే రూప గోస్వామి తర్వాత పరంపరలో ఉన్నటువంటి వాళ్ళం అనమాట. మనం రూపాదుల వారు వీళ్ళందరూ కూడా రూప గోస్వామి తర్వాత ఉన్నటువంటి పరంపరలో, అంటే రూప గోస్వామి తర్వాత ఇంకా కొంతమంది షడ్గోస్వాములు ఉన్నారు. ఆ తర్వాత మన వీళ్ళు ఉన్నారు కదండి, పరంపర ఫోటో ఉంటుంది కదండి, మన ప్రభుపాద కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ అంటే 500 సంవత్సరాల క్రితమే జరిగింది ప్రభుజీ ఇది, ఈ సంఘటన. అవును అవును, 500 సంవత్సరాలు. ఇప్పుడు శివుని గురించి తపస్సు చేశారు ఆయన. అవును అవును మాత, అవును. సో ఆ విధంగా వాళ్ళు అంటే ఇప్పుడు సనాతన గోస్వామి రూప గోస్వామి కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ గవర్నమెంట్ లో వాళ్ళు మంత్రుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా చైతన్య మహాప్రభుకి వాళ్ళు శిష్యులుగా అయ్యి వాళ్ళు చైతన్య మహాప్రభు యొక్క మిషన్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు చాలా సహాయపడ్డారు. సో అదే అనమాట. మనకి ఇప్పుడు భక్తిర సామ్రత సింధు అనే పుస్తకం చూసారండి, కొన్ని చాలా బుక్స్ అవన్నీ కూడా వాళ్ళు రాసినాయే, రూపగోస్వామి రాసినాయి అనమాట. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదువుతారు మాతాజీ, సత్యవతి మాతాజీ. తతో మీఢ్యా సమామంత్ర్యా సునాసీరాః సహర్షిభిః భూయస్తద్దేవయజనం సమీక్షద్వేధసోయయుః. అటు పిమ్మట ఋషి ప్రముఖుడగు భృగువు శివుని యజ్ఞస్థలికి ఆహ్వానించను. ఆ విధముగా ఋషిగణ సహితులై దేవతలు శివుడు బ్రహ్మ యజ్ఞస్థలికి వెడలిరి. దక్షునిచే ఏర్పాటు కావింపబడిన యజ్ఞము శివునిచే విధ్వంసమయ్యను, కనుకనే యజ్ఞస్థలికి వెడలి దానిని పునరుద్ధరించమని బ్రహ్మదేవుడు ఋషులతో పాటు దేవతలందరూ శివుని అర్థించిరి. శివహీన యజ్ఞ అనేది నానుడి ఉండనే ఉన్నది, అనగా శివుడు లేనట్టు ఏ యజ్ఞమైనను నిష్ఫలమే కాగలదు. విష్ణు భగవానుడే యజ్ఞేశ్వరుడైనను ప్రతి యజ్ఞం నందున బ్రహ్మరుద్రాది దేవతలందరూ ఉపస్థితులగుట అత్యావశ్యకము. సో ఇక్కడ మరి దక్షుడు తలపెట్టినటువంటి యజ్ఞంలో ప్రధాన పురోహితుడు ఎవరు అంటే భృగు మహర్షి కదండి. సో భృగు మహర్షి మనకి అక్కడ దక్షుడి యొక్క అనుయాయుల్లో ఒకడు, అందుకని భృగు మహర్షి శివుణ్ణి ఆహ్వానించారనమాట. అంటే మళ్ళీ యజ్ఞం అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఆ యజ్ఞం స్టార్ట్ చేసినప్పుడు భృగు మహర్షి శివుణ్ణి ఆహ్వానించారు. ఇక్కడ శివుడు కూడా యజ్ఞస్థలికి చేరుకోవడం అనేది జరిగింది. మరి ఆహ్వానించారు కాబట్టి యజ్ఞస్థలికి చేరుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నారు చూడండి, మనం విష్ణువు కోసం ఏ యజ్ఞం చేసినా కానీ దేవతలందరినీ ఆహ్వానించాలి, అందులో శివుడు కూడా ఉండాలి కదండి. మనం ఎప్పుడైనా యజ్ఞం చేస్తే అందరి దేవతల్ని ఫస్ట్ ఆహ్వానించిన తర్వాత యజ్ఞం స్టార్ట్ చేస్తాం. సో అదేవిధంగా ఇక్కడ శివుణ్ణి కూడా ఆహ్వానించడం అనేది చాలా ఇంపార్టెంట్. యజ్ఞం చేసేది విష్ణువు కోసమే అయినా కానీ ఆ యజ్ఞంలో శివుడు లేకుండా కనుక యజ్ఞం చేస్తే అది సక్సెస్ అవ్వదు అనేటువంటి విషయం ఇక్కడ మనకి, దక్షుడు చేసినటువంటి యజ్ఞం ఏ విధంగా అయితే నిష్ఫలమైందో అది మనకి ఒక ఉదాహరణ. ఎవరైతే మనకి వైష్ణవులు అని చెప్పుకొని శివుణ్ణి ద్వేషించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ దక్షయజ్ఞం అనేటువంటిది చదివితే శివుడి యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది తెలుస్తుంది. శివుడు ఎందుకు యజ్ఞంలో ఉండాలి, శివుణ్ణి ఎందుకు పూజించాలి, శివుణ్ణి ఎందుకు యజ్ఞంకి ఇన్వైట్ చేయకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం, శివుడికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని అంటే ఒక వైష్ణవుడికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను తెలుసుకోకుండానే మనం వైష్ణవులం కాలేము కదండి. వైష్ణవుడిని ద్వేషిస్తూ మనం వైష్ణవులం అసలే కాలేము. కాబట్టి శివుడు పరమ వైష్ణవుడు కాబట్టి శివుణ్ణి ద్వేషించే వాళ్ళు ఎవరు కూడా వైష్ణవులు కాలేరు. అదే విషయం అంటే ప్రాథమిక దశలో ఉన్నటువంటి భక్తులు చేసే విధంగా ఒక వైష్ణవులు చేయకూడదు. అందుకనే ఇలాంటి ఒక భాగవతంలో చెప్పబడినటువంటి ఇలాంటి ఒక కథల్ని చదివితే తప్ప మనకి శివుడు లాంటి ఇంకా వైష్ణవుల యొక్క గొప్పతనాలు మనకి తెలియవు. అందుకని ఇక్కడ చూడండి, ప్రభుపాదులు కూడా అదే చెప్పారు. ఇక్కడ దక్షయజ్ఞ విధ్వంసం తర్వాత జరిగినటువంటిది మొత్తం కూడా మనం పరిణామం అర్థం చేసుకుంటే శివుడు యొక్క ఇంపార్టెన్స్ మనకి అర్థమవుతుంది. గాయత్రి మాత్రం చదువుతారా?
విధాయకత్నేన చ తద్యదాహ భగవాన్ భవః సందదుః కస్య కాయేన సవనీయ పశోః శిరః. శివుని ఆదేశానుసారము సమస్తమును నిర్వహించిన పిమ్మట దక్షుని ముండెమునకు యజ్ఞ పశువు శిరమును సంధించిరి. శివునికి కోపము రాకుండునట్లుగా దేవతలు ఋషులు ఈసారి జాగ్రత్త పడిరి. కనుకనే అతడు చెప్పినదెల్లా నిర్వహించబడెను. దక్షుని ముండెమునకు పశుశిరమును మేఘముఖమును జోడింపబడెనని ఇచ్చట ప్రత్యేకముగా తెలుపబడినది. హరే కృష్ణ. ఇంతకు ముందు కైలాసానికి వెళ్ళి బ్రహ్మదేవుడు అభ్యర్థించినప్పుడు చెప్తాడు కదండి, మరి దక్షుణ్ణి బతికిచ్చు, గాయపడిన వాళ్ళందరికీ నయం చెయ్యి, ఎవరెవరు ఏమేమి కోల్పోయారో, చెయ్యి కోల్పోయిన వాళ్ళకి చెయ్యి ఇవ్వు, కాలు కోల్పోయిన వాళ్ళకి కాలు ఇవ్వు, పళ్ళు పోగొట్టుకున్న వాళ్ళకి పళ్ళు ఇవ్వు, మీసం పోగొట్టుకున్న వాళ్ళకి మీసం ఇవ్వు, ఇవన్నీ చెప్పారు కదండి. సో అవన్నీ ఇచ్చేశారు. ఇప్పుడు ఈ యజ్ఞానికి పిలిచారు కదండి, ఈసారి మాత్రం శివుడికి కోపం రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే శివుడికి కోపం వస్తే ఏం జరుగుతుందో వాళ్ళందరికీ అర్థమైంది. వాళ్ళు కోల్పోయినవన్నీ వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది, శివుడికి కోపం వస్తే మనకేం నష్టం అని అయిపోతుంది. అందుకనే వీళ్ళందరూ కూడా ఈసారి శివుడికి కోపం రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. మళ్ళీ దక్షుడికి ఆయన ప్రామిస్ చేసిన విధంగా, ఏది బ్రహ్మదేవుడికి కైలాసంలో ఉన్నప్పుడు ప్రామిస్ చేశారు కదండి, ప్రామిస్ ఏదైతే చేశారో ఆ విధంగా మేక శిరస్సును పెట్టడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ శ్లోకం ఎవరు చెప్తారు మాతాజీ? హరే కృష్ణ ప్రభు. అనుపమా మాతాజీ చదవండి. సంధీయ మానే శిరసి దక్షో రుద్రాభి వీక్షిత సంధ్యః సుప్త ఇవోతస్తౌ దదృశే చాగ్రతో మృడం. పరమశివుని దక్షుని మొండెమునకు సంబంధించినప్పుడు శీఘ్రమే అతడు చైతన్యమును పొందెను. అంతట నిద్ర నుండి మేల్కొంచినట్లుగా లేచి ఆ ప్రజాపతి ఎదుట నన్ను శివుని గాంచెను. దక్షుడు గాఢ నిద్ర చదవమంటారు ప్రభుజీ. ఇక్కడ పరమశివుడు అన్నమాటజీ పశుశిరము. సో పశుశిరము అంటే ఇప్పుడు మేక యొక్క తల అనమాట. సో ఎప్పుడైతే మేక యొక్క తలని దక్షుడి మొండెం మీద పెట్టేశారో, పెట్టే వెంటనే దక్షుడికి స్పృహ వచ్చేసింది అనమాట. అంటే ఏ విధంగా అయితే మనం నిద్రలోంచి లేచి ఎలా చూస్తామో అలానే దక్షుడు కూడా చనిపోయినటువంటి వాడు శిరస్సు మార్చుకొని మళ్ళీ లేవడం అనేది జరిగింది. నిద్ర లేచిన వెంటనే మనకి ముందు ఎవరు కనిపిస్తారో, అట్లా ఎట్లా కనిపిస్తారో అట్లా శివుడు కనిపించారు అనమాట ప్రజాపతికి. ఆ ప్రజాపతి అంటే ఎవరండి? దక్షుడు అనమాట. నెక్స్ట్ మాతాజీ చదవండి. దక్షుడు గాఢ నిద్ర నుండి మేల్కొంచినట్లు లేచినని ఇచ్చట ఉపమానము వసకబడినది. ఇది ఏ సుప్త ఇవో తస్తో అనబడును. దీని భావం ఏమనగా నిద్ర నుండి మేల్కొంచిన పిమ్మట మనుజుడు తాను చేయవలసిన కార్యక్రములన్నింటినీ వెంటనే గుర్తుకు తెచ్చుకును. శిరసే చదముచ్చే దక్షుడు చంపబడి ఆ శిరము భస్మము గావించబడను. అతని మొండెము నిర్జీవముగా పడి ఉండను. కాని మేక శిరమును అతని మొండెమునకు జోడించినంతనే శివుని కరుణ వలన అతడు తిరిగి చైతన్యమును పొందెను. అనగా చైతన్యము కూడా వ్యక్తిగతయేనని ఇది సూచించుచున్నది. మేక శిరమును పొందినప్పుడు నిజమునకు దక్షుడు వేరొక దేహమును పొందినట్లే అయినది. కానీ చైతన్యము వ్యక్తిగతము కనుక అతని దేహ పరిస్థితి మారినను చైతన్యము మాత్రము మార్పు రహితముగా ఉండెను. అనగా చైతన్యమునకు దేహముతో ఎట్టి సంబంధము లేదు. చైతన్యము ఆత్మను కూడిన చరించునట్టుది. దీనికి సంబంధించిన చారిత్రక సంఘటనలు ఎన్నయో కలవు. భరత మహారాజు వృత్తాంతము అటువంటిది. భరతుడు రాజు దేహమును త్యజించిన పిమ్మట జింక దేహమును పొందినను పూర్వ చైతన్యమునే కలిగి ఉండను. పూర్వము తాను రాజైనప్పటికీ మరణ సమయమున జింకను గూర్చిన ఆలోచన ఎందే మగ్నుడైన కారణమున జింక దేహమును ఇప్పుడు పొందవలసి వచ్చిననే అతడు ఎరిగి ఉండను. అనగా జింక దేహమును పొందినప్పటికీ అతని చైతన్యము రాజు దేహము అందలి చైతన్యముతో సమానంగా ఉండను. మనుజుని చిత్తము కృష్ణభక్తిమయమైనచో తదుపరి జన్మమున అతడు గొప్ప కృష్ణ భక్తుడగుట నిస్సందేహమైన విషయము. ఇదియే భగవానుడు కావించినట్టి చక్కని ఏర్పాటు. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నారండి. ఇప్పుడు దక్షుడికి శిరస్సు మార్చేశారు, మేక శిరస్సు పెట్టేశారు. అంటే ఇప్పుడు శారీరకంగా ఆయన మారిపోయారు, కానీ దక్షుడు దక్షుడే. దక్షుడేమి మేకలాగా ప్రవర్తించలేదు.
ఇంతకు ముందు ఎలాంటి స్పృహతో ఉన్నాడు, తన భార్య ఎవరు, తన పిల్లలు ఎవరు, ఆయన పొజిషన్ ఏంటి, శివుడు ఎవరు, బ్రహ్మ ఎవరు, ఇవన్నీ ఆయనకి ఇదివరకు ఎట్లా తెలుసు, ఇప్పుడు కూడా అలానే తెలుసు. ఇంకొకటి, దక్షుడు అప్పుడు ప్రజాపతి, ఇప్పుడు ప్రజాపతి. అంటే ఇక్కడ మారింది ఏమిటి అంటే చైతన్యం మారలేదు, శరీరం మారింది కానీ చైతన్యం మారలేదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, చైతన్యము అనేటువంటిది వ్యక్తిగతము, నీ చైతన్యం నీది, నా చైతన్యం నాది, పరమాత్మ వేరు, ఇండివిజువల్ చైతన్యం వేరు, ఇండివిజువల్ సోల్ అనేది వేరు. కాబట్టి ఇక్కడ హార్డ్వేర్ మారింది కానీ సాఫ్ట్వేర్ మారల, సేమ్ సాఫ్ట్వేర్. అప్పుడు ఏమవుతుందండి, సేమ్గా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మన ల్యాప్టాప్లో ఏదైనా ఒక పార్ట్ పోయిందనుకోండి, మనం మార్చేస్తాం, కానీ సాఫ్ట్వేర్ అదే ఉంటుంది. కాబట్టి హార్డ్వేర్ మార్చిన విషయం కూడా మనకు అర్థం కాకుండా ఇంతకు ముందు ఎలా ఫంక్షన్ అవుతుందో అలానే ఫంక్షన్ అవుతుంది ఇప్పుడు కూడా. అలానే దక్షుడు శిరస్సు మారినంత మాత్రాన ఆయన బ్రెయిన్ మారిపోయింది, ఆయన కళ్ళు మారిపోయింది, ఆయన ముక్కు మారిపోయింది, చెవు మారిపోయింది, భౌతికంగానే మారిపోయింది, కానీ దక్షుడు దక్షుడులానే ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దక్షుడు ప్రవర్తనలో మార్పు ఏం లేదు, దక్షుడు ఆలోచన విధానంలో మార్పు ఏం లేదు, దక్షుడు పరిపాలనలో మార్పు ఏం లేదు, దక్షుడు చేయాల్సినటువంటి కర్మల్లో మార్పు ఏం లేదు. ఇంతకు ముందు ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. ఓన్లీ ఏం మార్పు వచ్చింది అంటే భౌతికంగా తను చూడడానికి ఆకారంలో మార్పు వచ్చింది. సో ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. దీన్ని రుజువు చేయడానికి ఇంకా కొన్ని సందర్భాలు శాస్త్రాల్లో ఏమున్నాయి అని అంటే భరతుడు గురించి చెప్పారు, గుర్తు చేశారు ప్రభుపాదుల వారు. కానీ భరతుడు కూడా ఇంతకు ముందు జన్మలో ఒక గొప్ప రాజు, ఆయన చనిపోయే ముందు ఒక భావం, ఏదైతే భావంలో ఉన్నారో ఆ భావంతో చనిపోవడం వల్ల నెక్స్ట్ జన్మలో అదే భావానికి సంబంధించినటువంటి జింక పిల్ల శరీరాన్ని పొందడం అనేది జరిగింది. ఎప్పుడైతే జింక శరీరాన్ని పొందాడో, జింక శరీరాన్ని పొందినంత మాత్రాన జింకలా ప్రవర్తించలేదు ఆయన. చైతన్యం అంటే ఆయన పరమ భక్తుడు కాబట్టి ఆయన భరత మహారాజు నేను ఇంతకు ముందు, ఇప్పుడు నేను అప్పుడు నేను చేసినటువంటి ఒక తప్పిదం వల్ల నేను ఇప్పుడు జింక శరీరాన్ని పొందాను అనేటువంటి విషయం గుర్తుండి భరతుడిలాగానే ప్రవర్తించాడు. జింక శరీరంలో ఉండి కూడా భరతుడు ఏ విధంగా అయితే భక్తి చేయాలి అనుకున్నారో అలానే భక్తి చేశాడు. అందుకనే జింక శరీరం నుంచి మళ్ళీ ఉద్ధరింపబడి మళ్ళీ జరభరతుడుగా పుట్టడం అనేది జరిగింది అనమాట. ఈ భరతుడికి సంబంధించినటువంటి స్టోరీ నెక్స్ట్ స్కందాల్లో మనకి వస్తుంది. సో అప్పుడు మనకి ఈ స్టోరీ మొత్తం క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఎవరైనా మాయావాదులు కానీ లేకపోతే ఇంకెవరైనా సరే చెప్తే ఏమని, ఈ శరీరంతో నీ లైఫ్ అయిపోతుంది, ఈ శరీరం పోయిన తర్వాత ఇంకా నువ్వు ఉండవు, శరీరం ఉండదు, ఇంకేమీ ఉండదు, నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవటం అనేది ఉండదు, మళ్ళీ నీ చైతన్యం ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇంకా దానికి చైతన్యానికి ఇంక ఉండదు, చనిపోతే ఇంకా మనిషి ఉండడు అని అంటే అది తప్పు. సో ఇదే ఇక్కడ మనకి రుజువు చేస్తుంది అనమాట. చనిపోయిన మనిషి మళ్ళీ తిరిగి చైతన్యాన్ని పొందినప్పుడు ఎలా ఇంతకు ముందు ఉన్నాడు అలానే ఉన్నాడు, మళ్ళీ చనిపోయిన వ్యక్తి ఇంకొక జన్మ తీసుకున్నప్పుడు కూడా ఏ విధంగా తన యొక్క ఆత్మని ఇంకొక బాడీలోకి ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత మళ్ళీ భరతుల్లాగానే ఎలా ఆయన కర్మలు చేశారో అది మనకి రుజువు. ఏది, ఆత్మ ఉంది, నెక్స్ట్ జన్మ తీసుకుంటుంది మన కర్మలకు అనుసారంగా అనేటువంటి విషయానికి ఇది ఒక ప్రూఫ్ అన్నమాట. నెక్స్ట్ శ్లోకం ఎవరు చదువుతారు మాతాజీ? 10వ శ్లోకం. తదా వృషధ్వజ ద్వేష కలిలాత్మ ప్రజాపతిః శివావలోక కథా భవచ్చు భవచ్చు రథద్ర ృషధ్వజద్వేషకలిలాత్మ ప్రజాపతి శివావలోకాధ భవ శరద్రథ ఇవామల శరత్కాల వర్షములచే సరోవర జలము నిర్మలమగు నిర్మలమైనట్లు దక్షుడు శివుణ్ణి గాంచినంతట శివదేహముతో కలుషితమై ఉన్న అతని హృదయము వెంటనే నిర్మలమయ్యను. ఓకే, సో ఈయన స్పృహ కోల్పోయారు కదండి. ఇంతకు ముందు ఎప్పుడైతే మేక శరీరం పెట్టారో వెంటనే ఆయనకి స్పృహ వచ్చింది. స్పృహ రాగానే వెంటనే ఆయన ఎదుటిగా ఉన్నటువంటి శివుణ్ణి చూడడం అనేది జరిగింది. ఇంతకు ముందు శరీరంలో ఉన్నప్పుడు, ఇంతకు ముందు ఏది చనిపోక ముందు ఆయన శివుడి మీద ద్వేషంతో ఉండేవాడు కదండి, శివుడి మీద కోపము ద్వేషంతో ఉండేవాడు. కానీ
అంటే ఇప్పుడు ఆయనకి అదంతా గుర్తుంది. సో నేను శివుడి మీద ద్వేషంతో ఉండడం వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయం ఆయనకి అర్థమైంది. అందుకని ఏదో ఒక రకంగా మళ్ళీ నేను తిరిగి నా ముఖాన్ని పొందాను, నేను మళ్ళీ సజీవం అయ్యాను అని చెప్పేసి ఏ ద్వేషం వల్ల అయితే ఆయనకు ఆ స్థితి వచ్చిందో ఆ ద్వేషాన్ని నుంచి ఆయన కొంచెం నెమ్మదించారు, నిర్మలంగా ఉండడం అనేది జరిగింది అనమాట. అంటే శివుణ్ణి చూసి ఇంతకు ముందు ఉన్నటువంటి ద్వేషాన్ని ప్రదర్శించలేదు. ఇప్పుడు నెక్స్ట్ శివుడు ఎందులకై మంగళకరుడని పిలువబడ్డాడను తెలుపుటకు ఇచ్చట ఒక ఉదాహరణను వసగబడింది. ఎవడేని శివుడు భక్తి ప్రసక్తులతో గావించినతో వెంటనే అతని హృదయము నిర్మలమగును. శివదేశములతో దక్షుడు కల్మషభరితుడై ఉండెను. కానీ కొద్దిపాటి ప్రేమ భక్తులతో శివుడు గాంచినంతనే అతని హృదయము ఒక్క మారుగా నిర్మలమయ్యను. వర్షాకాలమందు జలాశయములు మురికిగాను బురదగాను ఉన్నప్పటికీ శరత్కాల వర్షము కురిసినంతటినే నిర్మలమైన స్వచ్ఛముగా మారును. అదే విధముగా శివనంద కారణమున దక్షుని హృదయము కల్మషభరితమై ఉన్నను. అతడికి ఇప్పుడు స్తుతి వచ్చెను. గౌరవంతోనూ ఆదరణతోనూ శివుని గాంచుటచే అతడు వెంటనే పవిత్రుడయ్యను. హరే కృష్ణ. సో ఇక్కడ శివుడు ఎందుకు మంగళకరుడు అని అన్నారంటే శివుని చూడగానే మనకి మనలో భావం అనేది మారిపోయింది. చూసారా, శివుణ్ణి ప్రేమతో చూస్తే ఆటోమేటిక్ గా మనలో ఉన్నటువంటి ఫీలింగ్స్ కూడా మారిపోతాయి, మనకు ఉన్నటువంటి ద్వేషం కూడా పోతుంది అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు ఆయన ఉన్నటువంటి ఇప్పుడు ఎందుకు అంత ప్రేమ అంత వలకపోయాల్సి వచ్చింది దక్షుడికి అని అంటే, ఆయన కోల్పోయినటువంటి దాన్ని శివుడే తిరిగి ఇచ్చాడు కదండి. ఆయన జీవాన్ని కోల్పోయారు, ఆయన శరీరాన్ని కోల్పోయారు, అలాంటి దాన్ని ఆయన మళ్ళీ తిరిగి పొందారు. అంటే ఎవరి ద్వారా ఆయన పొందారో ఆయన మీద ద్వేషం ఉండడం అనేది అసహజం కదండి. సో సహజంగానే మనకి ఎవరైనా ఏదైనా తిరిగి ఇచ్చేసారు అక్కడ మనం కోల్పోయింది, వాళ్ళ మీద మనకి ప్రేమ భక్తి అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ ప్రేమతోటి శివుడి వైపు చూశాడో ఆయన హృదయం అంతా కూడా శుద్ధి అయిపోయింది, హృదయం అంతా కూడా పవిత్రం అయిపోయింది అనమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకనే ఆయనకి నిర్మలమైపోయాడు శివుడిని చూడగానే అనేటువంటి విషయం చెప్పారనమాట. ఇంకొక ఉపమానం చెప్తున్నారు చూడండి. వర్షాకాలం జలం వలన ఇక్కడ నీళ్లు మురికిగా అయిపోతాయి కదండి, కానీ ఎప్పుడైతే అది ఎండాకాల సమయానికి వచ్చేసరికి ఏమైపోతాయి, ఆ మురికి నీళ్లు కూడా ఎండలో పీల్చబడి అవి కూడా ప్యూర్గా మారిపోతాయి అనమాట. సో ఆ విధంగా దాన్ని శివుణ్ణి చూడడం వల్ల అంటే సూర్యుడి యొక్క కాంతితోటి మురికి నీళ్లు కూడా పవిత్రంగా ఎలా అయిపోతాయో అలాగ శివుణ్ణి చూడటం వల్ల మన హృదయం కూడా పవిత్రం అయిపోయింది అనేటువంటి విషయం చెప్తున్నారు అనమాట. చదువు మాతాజీ, రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భవస్తవాయా కృతధీర్ణ శక్నోదనురాగత ఔత్కంఠ్య బాష్పకలయా సంపరేతాం సుతాం స్మరన్. దక్షుడు శివుని స్తుతింపగోరినను. తన కుమార్తెయగు సతీదేవి మరణము తలుపునకు రాగా అతని నయనములు జలపూర్ణములయ్యను. శోకముచే గొంతు పూడుకపోగా ఒక్క మాట అయినను అతడు పలకజాలకపోయాను. ఓకే, ఇప్పుడు ఆయన శివుడి మీద ద్వేషం అనేది పోయింది. ఇప్పుడు శివుడిని స్తుతించాలి అని అనుకున్నారు ఆయన మనసులో. శివుడు అంటే ఇప్పుడు దక్షుడు తర్వాత ఈ యజ్ఞం ఇప్పుడు ఈ సంఘటన తర్వాత శివుడిని ద్వేషించడం మానేసి శివుడికి భక్తులు అయిపోతాడు దక్షుడు. సో అయితే ఇప్పుడు ఆయనకి శివుడి మీద ఉన్నటువంటి ఆ అభిమానం లోపల నుంచి ఏదైతే ఉందో ఆ అభిమానాన్ని మళ్ళీ మాటలతోటి బయట పెట్టలేకపోయారు. ఎందుకు అంటే జరిగినటువంటి సంఘటనలన్నీ ఆయన గుర్తున్నాయి. చూసారండి, శరీరం మారిపోయింది, తల మారిపోయింది, అంటే మైండ్ మారిపోయింది, ఆయనలో ఉన్నటువంటి మెదడు ఫిజికల్గా మారిపోయింది. మెదడు ఫిజికల్గా మారిపోయినా కానీ మెమరీ మారలేదు కదండి. అది ఎలా సాధ్యం అని అంటే, ఈ బుద్ధి అనేటువంటిది భౌతికమైనది కాదు, అది సూక్ష్మమైనటువంటిది అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పారు. అందుకని ఇప్పుడు ఈయన బుద్ధి ఈయనకే ఉంది కాబట్టి ఈయన ఆటోమేటిక్గా ఇదంతా కూడా గుర్తు తెచ్చుకోగలిగారు. అయితే శివుణ్ణి చూసి స్తుతించాలి అనుకున్నటువంటి సమయంలో సతీదేవి మరణం గుర్తొచ్చి, సతీదేవి కూతురు కదండి, అందులో ఉన్న చిన్న కూతురు, చాలా ప్రేమగా పెంచుకున్నటువంటి కూతురు, అంత ప్రేమను ఆయన చూపించారు కాబట్టి సతీదేవి మీద శివుడి మీద అంత ద్వేషం వచ్చింది.
ఎందుకంటే నేను అంత ప్రేమగా పెంచుకున్నటువంటి కూతురిని ఇలాంటి వేషధారణ కలిగినటువంటి ఒక వ్యక్తికి ఇచ్చి వివాహం చేయటం అనేటువంటి దాన్ని ఆయన భౌతిక కోణంలో ఆలోచించడం వల్ల అంగీకరించలేకపోయారు. అంత అంటే శివుడి మీద అంత ద్వేషానికి కారణం ఆయనకి కూతురు మీద ఉన్నటువంటి అటాచ్మెంట్ కూడా ఒక కారణం కదండి. సో అందుకనే ఆయనకు అంత ప్రేమ ఉంది కాబట్టి సతీదేవి మరణం అనేది ఆయన కంటి నుంచి నీటి రాల్చే విధంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు ఆ సమయంలో. అందుకనే ఆయన గొంతులోంచి మాటలు రాలేదన్నమాట. నెక్స్ట్ మాతాజీ 12వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారా? వేరే వాళ్ళని చదవనిద్దాం మాతాజీ. హరే కృష్ణ. ఎవరి దగ్గర బుక్స్ ఉన్నాయండి ఇంకా చదవని వాళ్ళు? అమృత మాతాజీ మీరు చదువుతారా? 12వ శ్లోకం ప్రభుజీ. ఆ చదవండి. संशंस निर्व्यलीकेन भवेश प्रजापतिः. ఒక నిమిషం మాదాజీ నేను చెప్తా, మీరు మళ్ళీ రిపీట్ చేయండి. నేను చెప్పిన తర్వాత प्रेम विह्वलितः सुदीः सशंस निर्व्यलीकेन भावेनेशं प्रजापतिः भावेनेशं प्रजापतिः. చలన్ మాతాజీ. ప్రేమానురాగంలో చే విహ్వలుడైన దక్షుడు ఆ సమయమున తిరిగి స్మృతిని పొందెను. గొప్ప యత్నముతో అతడు మనస్సును శాంతపరిచి ఉద్వేగమును నిగ్రహించుకొనుచు నిష్కపట భావముతో శివుని ఇట్లు స్తుతింపసాగెను. హరే కృష్ణ. సో ఆయన యొక్క భావోద్వేగాన్ని ఆయన కంట్రోల్ చేసుకున్నారండి. సో సతీదేవి గుర్తొచ్చి ఆయన ఏదైతే భావోద్వేగానికి గురయ్యారో దాన్ని ఆయన కంట్రోల్ చేసుకొని శివుణ్ణి స్తుతించడానికి ఆయన స్టార్ట్ చేయరు. సో ఇక్కడ నుంచి శివుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నారు అనేటువంటిది దక్షుడు మనకి నెక్స్ట్ కొన్ని శ్లోకాల్లో వస్తుందండి. సో ఎవరు చదువుతారు మాతాజీ? చదవని వాళ్ళు ఎవరున్నారు మాతాజీ? ఇంకా బుక్స్ ఉన్న వాళ్ళు, చదవని వాళ్ళు? ప్రభుజీ ఇది పోయం చదివితే నేను తాత్పర్యం చదువుతాను. ఓకే, నేను పోయం చదువుతాను, మీరు తాత్పర్యం చదవండి. దక్షోవాచ, మీరు రిపీట్ చేయండి మాతాజీ. కామేశ్వర మాతాజీ. దక్షోవాచ భూయా అనుగ్రహ అహో భూయా అనుగ్రహ అహో భవతా కృతో మే ్రహ్మబంధుషు చవాం భగవన్నవజ్ఞా తుభ్యం హరేశ్చ కుత ప్రజాప్రతి పలికెను, ఓ పరమశివ, నేను నీ ఎడ ఘోర అపరాధ మునర్చితిని, అయినను కరుణాంతరంగుడవను నీవు నన్ను అనుగ్రహవచి చేయక కఠినముగా శిక్షించి గొప్ప అనుగ్రహమును చూపితివి. నీవు మరియు విష్ణువు బ్రహ్మానుబంధవులనైనను నిర్లక్ష్య పరువెప్పరు. అయినచో యజ్ఞ నిర్వహణ రతుల మగు మమ్మెల్లరూ మీరు నిర్లక్ష్య పరుతురు. సో ఇక్కడ ఏం చెప్తున్నారండి, పరమశివుణ్ణి ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు అనంటే, నేను నీ ఏడ ఘోరమైనటువంటి అపరాధం చేశాను కదండి అని ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు అంటే ఆయనకి ఇప్పుడు అర్థమైంది, ఎందుకంటే ఇంతకు ముందు చాలా కోపంలో ఉన్నారు. కోపంలో ఉన్నటువంటి వ్యక్తి విచక్షణను కోల్పోతారు. అందుకని కోపంలో లేనప్పుడు కనుక ఆలోచిస్తే మనకి ఏది ఒప్పు ఏది తప్పు అనేటువంటిది తెలుస్తుంది.
సో ఇప్పుడు నిర్మలమైనటువంటి మనస్సును కలిగి ఉన్నారు కదండి. అందుకనే ఆయన చేసిన దాంట్లో ఏంటి తప్పు అనేటువంటి విషయం ఇప్పుడు ఆయనకి విచక్షణ అనేది వచ్చిందనమాట. నేను నీ ఏడ చాలా అపరాధం చేశాను అనేటువంటి విషయం చెప్పి ఇంకా శివుడి యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తున్నారు. నువ్వు కరుణాంతరంగుడు కాబట్టి నన్ను అనుగ్రహించి నాకు శిక్షణ విధించావు అని అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఒక గొప్ప వ్యక్తి మాట్లాడేటువంటి మాటల్ని మనకి ఇలా ఉంటాయండి. గొప్ప వ్యక్తులు ఒక తప్పు చేస్తే ఆ తప్పుకి శిక్ష అనుభవించకుండా ఎలా తప్పించుకోవాలి అని మనం ఆలోచిస్తుంటాం కదండి. ఏదో ఒక రకంగా ఈ తప్పుకి శిక్ష పడకుండా ఏదో ఒక రకంగా ఇప్పుడు తప్పించేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో మనం ఉంటాం. కానీ కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది కదండి, ఈ రోజు కాకపోతే రేపైనా అనుభవించాలి. ఈ రోజు అనుభవించడం తప్పించుకున్నాం కదా అని చెప్పేసి ఆ తప్పు మన ఖాతాలో నుంచి వెళ్ళిపోదు. ఎప్పుడైనా సరే దాన్ని వచ్చే జన్మలో అయినా సరే దాన్ని అనుభవించి తీరాల్సిందే ఈ రోజు చేసినటువంటి తప్పుకి. అదే కనుక ఆ తప్పుకి శిక్ష పడి ఉందనుకోండి, దాని ప్రతిఫలం చాలా ఘోరంగా ఉండదు. చాలా అంటే ఇప్పుడు ఒక మరణ హత్య చేసినటువంటి వ్యక్తికి మరణ శిక్ష ఎందుకు విధిస్తారు అంటే హత్య చేసినటువంటి కర్మ వలన కలిగినటువంటి పాపం ఆయనకి పోవాలి అని చెప్పేసి మరణశిక్ష విధిస్తారు గవర్నమెంట్. మరణశిక్ష విధింపబడినటువంటి ఆ హంతకుడికి వచ్చే జన్మలో హత్య వలన కలిగినటువంటి పాపం ఉండదు ఇంకా. అదే ఇక్కడ మరణశిక్ష విధింపబడకుండానే న్యాచురల్ డెత్ చచ్చిపోయాడు అనుకోండి, వాడికి ఆ హత్య వలన కలిగినటువంటి పాపం ఏదైతే ఉంటుందో ఆ పాపానికి ఫలాన్ని వచ్చే జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. అంటే శిక్షింపబడటం అనేటువంటిది మనల్ని కర్మ నుంచి విముక్తుల్ని చేస్తుంది. శిక్షింపబడకపోతే ఆ కర్మ యొక్క ఫలం మనం అనుభవించి తీరాలి. అందుకని దక్షుడికి ఆ విషయం అర్థమైంది. అందుకనే దక్షుడు ఏమంటున్నారు, నువ్వు నన్ను శిక్షించిన ఆయన చాలా గొప్ప పని చేశావు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే శిక్షించడం వలన నీ యొక్క కరుణా స్వభావం వలన నేను నీతోటి శిక్షకు గురి అవడం వలన నేను చేసినటువంటి అపరాధం నుంచి ముక్తుడయ్యాను అనేటువంటి విషయాన్ని దక్షుడు చెప్తున్నారు అన్నమాట. ఇంకా నీవు మరియు విష్ణువు బ్రాహ్మణ బంధువులైనను బ్రాహ్మణ బంధువులనైనను నిర్లక్ష్యపరపరు. ఆయనచో యజ్ఞ నిర్వహణారతుల మగు మమ్మేల మీరు నిర్లక్ష్యపరతురు. అంటే ఇక్కడ చూడండి, శివుణ్ణి కూడా విష్ణువు స్థాయిలో మాట్లాడుతున్నారు. ఏమన్నారు అంటే నువ్వే కానీ విష్ణువే కానీ పతనం చెందినటువంటి వాళ్ళని కూడా మీరు నిర్లక్ష్యం చేయరు, వాళ్ళను కూడా ఉద్ధరించాలి అని చూస్తారు. మరి అలాంటప్పుడు యజ్ఞాలు నిర్వహించేటువంటి మాలాంటి వాళ్ళని ఎందుకు వదిలిపెడతారు, మాకు మంచి జరగాలనే చూస్తారు మీరు. అంటే ఇప్పుడు ఆయన్ని శిక్షించడం కూడా ఆయనకి మంచి జరిగింది అని ఆయన ఒప్పుకున్నారన్నమాట. దక్షుడు తాను పరాజితుడనైతిని భావించినను తను కొనసాగబడిన శిక్ష శివుని మహత్కరుణము మాత్రమేనని ఎరిగి ఉండెను. శివుడు మరియు విష్ణువు ఏనాడునూ నిర్లక్ష్యపరపరని అతడు తలచుకొనెను. వైదిక విధానమును అనుసరించి బ్రాహ్మణ వంశీయుని ఎన్నడూనూ కఠినముగా దండించరాదు. అర్జునుడు అశ్వత్థామ ఎడ ప్రవర్తించిన పద్ధతి దీనికి చక్కని ఉపమానము కాగలదు. అశ్వత్థామ ద్రోణాచార్యుని తనయుడు, నిదురించుచున్న తన సంతానమును వధించుటమనడి ఘోర అపరాధమును అతడు కావించినను. అర్జునుడు అతనిని చంపక క్షమించెను. అశ్వత్థామ కార్యమును శ్రీకృష్ణ భగవానుడు సైతము గర్వించెను. కాని అతడు బ్రాహ్మణతనుడై తనయుడైనందున అర్జునుడు క్షమాభిక్ష నొసగెను. ఇచ్చట వాడబడిన బ్రహ్మబంధుషు అను పదము ప్రధానమైనది. బ్రహ్మబంధు అనగా బ్రాహ్మణ వంశమును జన్మించినను కర్మలు బ్రాహ్మణులకు తగినవిగా లేనట్టి ఎడని భావము. దక్షుడు తనను బ్రహ్మబంధువుగా నిరూపించుకొనేవాడు. అతడు గొప్ప బ్రాహ్మణునికే జన్మించినను శివునితో అతని వైఖరి బ్రాహ్మణునికి తగినట్టుగా లేదు. కనుకనే తాను నిజమైన బ్రాహ్మణుడని కానని అతడు అంగీకరించెను. కానీ శివుడు మరియు విష్ణువు అటువంటి అసమగ్రుల బ్రాహ్మణుల ఎడను అనురాగములు కలిగి ఉందురు. దక్షుని శివుడు తన శత్రువు వలె శిక్షింపలేదు. తాను తప్పిదము చేసి తిని అని అతడు తెలుసుకున్నట్లుగా బుద్ధి గురువుటకే దక్షుని శివుడు శిక్షించెను. దక్షుడు ఈ విషయంను నెరుగగలిగెను. కనుకనే
పతితులగు బ్రాహ్మణుల ఎడ శివకేశవుల గల అపార కరుణను అతడు కొనియాడెను. తాను పతితుడే అయినను యజ్ఞ నిర్వహణమే అతని వ్రతమై ఉండెను. అందువలన అతడు శివుని స్తుతింప మొదలిడెను. సో ఇక్కడ అశ్వత్థామ అని ఒక ఉదాహరణగా తీసుకొస్తున్నారు అన్నమాట. సో అశ్వత్థామ ఎవరండి అంటే ద్రోణాచార్యుడు పుత్రుడు. ద్రోణాచార్యుడు ఎవరు అంటే బ్రాహ్మణుడు కదండి. సో బ్రాహ్మణ పుత్రుడు ఒకవేళ తప్పు చేసినా కానీ, అంటే ఇప్పుడు అశ్వత్థామ ఏం చేశాడు, పాండవుల పుత్రుల్ని నిద్రలోనే చంపేశారు. అంటే అది చాలా ఘోర అపరాధం. అంటే ఒక బ్రాహ్మణుడు ప్రవర్తించాల్సిన విధంగా ఒక అశ్వత్థామ ప్రవర్తించలేదు. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు అంటే ఇప్పుడు అశ్వత్థామ బ్రాహ్మణ కులంలోనే పుట్టినా కానీ ఆయన్ని బ్రాహ్మణునిగా పరిగణింపకూడదు, ఆయన్ని బ్రాహ్మణ బంధువుగా పరిగణింపాలి కదండి. సో అలాంటి బ్రాహ్మణ బంధువు ఎడ కూడా కృష్ణుడు కూడా కోపాన్ని చూపించాడు, కానీ అర్జునుడు మాత్రం అప్పుడు ఏం చేశాడండి, ఆయన్ని క్షమించేశారు కదండి. ఒక బ్రాహ్మణుని చంపకూడదు, బ్రాహ్మణుని శిక్షించకూడదు అని చెప్పేసి ఆయన క్షమించాలి అని చెప్పేసి అర్జునుడు అనుకున్నారు. అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి బ్రాహ్మణ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపడం అనేటువంటిది సరైనటువంటి శిక్ష కాదు కదా. సో ఇప్పుడు ఇక్కడ మన దక్షుడు కూడా ఒక బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టాడు, ఆయన కూడా ఒక బ్రాహ్మణుడే. ఈయన ఒప్పుకుంటున్నాడు, నేను యజ్ఞాలు చేసినంత మాత్రాన నేను బ్రాహ్మణుని అయిపోలేదు, నేను బ్రాహ్మణ బంధువునే అని అంటున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే గుళ్ళో పూజారులందరూ బ్రాహ్మణులు ఎవరు, యజ్ఞాలు చేసినటువంటి వాళ్ళందరూ బ్రాహ్మణులు అయిపోరు. ఆ విషయం దక్షుడు చూస్తే మనకు అర్థమవుతుంది. దక్షుడే స్వయంగా ఒప్పుకుంటున్నారు, నా వృత్తే యజ్ఞం చేయడం, యజ్ఞం చేసేటువంటి నేనే బ్రాహ్మణుడు కాదు అనేటువంటి విషయం ఆయన చెప్పారు. ఎందుకు అంటే ఒక వైష్ణవుడికి అపరాధం చేశాను కాబట్టి. నేను వైష్ణవుడికి అపరాధం చేయటము అనేటువంటి విషయం అనేటువంటిది బ్రాహ్మణుడుగా ఉన్నటువంటి వ్యక్తి చేయకూడదు, కానీ ఇప్పుడు నేను చేశాను కాబట్టి నేను బ్రాహ్మణ బంధువుని అయిపోయాను, నేను బ్రాహ్మణ బంధువుని అనేటువంటి విషయం స్వయంగా దక్షుడే ఒప్పేసుకుంటున్నాడు. ఒప్పుకొని బ్రాహ్మణ బంధువునైనా కానీ మీరు ఎంత గొప్ప వాళ్ళు అంటే, అంటే శివుణ్ణి కేశవుణ్ణి, అంటే శివుణ్ణి విష్ణువుని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. మీరిద్దరూ కూడా మాలాంటి బ్రాహ్మణ బంధువులను కూడా క్షమిస్తారు, అందుకనే మాకు మంచి జరగడం కోసం మమ్మల్ని శిక్షించావు, ఇప్పుడు ఆ శిక్షించడం వల్ల మాకు మంచి జరిగింది, మా ఎడ కరుణ చూపించావు నువ్వు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పడం అనేది జరిగింది అన్నమాట. నెక్స్ట్ మాతాజీ ఎవరు చెప్తారు? చదవలేదు మాతాజీ ఇంతవరకు. ఓకే ప్రభుజీ, వేరే వాళ్ళకి చదవండి మాతాజీ, మళ్ళీ రొటేషన్ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ శ్లోకం నుంచి. విద్యా తపో వ్రతధరాన్ ముఖతః స్మ విప్రాన్ బ్రహ్మాత్మ తత్వమవితుం ప్రథమంతమస్రాక్ తద్బ్రాహ్మణాన్ పరమ సర్వ విపత్సుపాసి పాలః పశూనివ విభో ప్రగుణీత దండః. ఓ శక్తి సంపన్నుడా, పరమశివ విద్య తపస్సు వ్రతములు ఆత్మానుభవము వంటి వాణిని అనుసరించుట యందు బ్రాహ్మణులకు రక్షణ కల్పించుటకే నీవు బ్రహ్మదేవుని ముఖము నుండి మొట్టమొదట ఆవిర్భవించితి. గోపాలకుడు కట్టెను చెబుని గోవులను రక్షించు చందమున బ్రాహ్మణ రక్షకునిగా నీవు వారి నియమపూర్వక విధులను సర్వదా పరిరక్షించువు. ఏం చెప్తున్నారండి ఇక్కడ, శివుణ్ణి ఉద్దేశించి ఇంకా స్తుతిస్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. మనకి దక్షుడు ఏం చెప్తున్నారు, పరమశివ విద్య తపస్సు వ్రతములు ఆత్మానుభవము వంటి వాణిని అనుసరించుట యందు బ్రాహ్మణులకు రక్షణ కల్పించుటకే నీవు బ్రహ్మదేవుని ముఖము నుండి మొట్టమొదట ఆవిర్భవించితివి. గోపాలకుడు కట్టిన చేపుని గోవులను రక్షించు చందమున బ్రాహ్మణుల రక్షకునిగా నీవు వారి నియమపూర్వక విధులను సర్వదా పరిరక్షించువు. ఇంతకుముందు మాట్లాడిన దక్షుడు కోపంలో మాట్లాడినటువంటి మాటలకి, ప్రశాంతంగా ఉండి మాట్లాడినటువంటి మాటలకి మధ్య డిఫరెన్స్ చూడండి. అదే నోటితోటి శివుణ్ణి తిట్టాడు కదండి, ఇప్పుడు అదే శివుణ్ణి అదే దక్షుడు ఏ విధంగా పొగుడుతున్నారో చూడండి. అంటే మనిషి అదే, అన్నీ అవే, ఆయన చైతన్యము అదే, కానీ ఆయన భావంలో మార్పు ఉంది ఇప్పుడు అప్పటికి. కోపంలో ఉన్నప్పుడు మనకి విచక్షణ ఉండదు, కోపం లేనప్పుడు మన అభిప్రాయం మారిపోతుంది. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, కోపంలో ఉన్నప్పుడు ఎవరితోటి ఏమి మాట్లాడకూడదు. మాట్లాడితే ఏమవుతుందండి, మనం చేసే ప్రతి పని తప్పే అవుతుంది.
ఒప్పు ఎప్పుడు కాదనమాట. అందుకనే కోపం లేనప్పుడు మాత్రమే మనకి ఆ విచక్షణ వస్తుంది. అందుకనే ఇప్పుడు నిర్మలమైనటువంటి హృదయంతో ఉన్నాడు కాబట్టి శివుడి యొక్క గొప్పతనాన్ని ఆయనే ప్రశంసిస్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నారు, నువ్వు మాలాంటి బ్రాహ్మణులను రక్షించడానికే నువ్వు బ్రహ్మ యొక్క ముఖము నుంచి పుట్టావు అనేటువంటి విషయం చెప్తున్నారండి. సో అది గొప్ప విషయం. వైదిక శాస్త్రంలో తెలియచేయబడిన నియమపూర్వక విధులను అనుసరించుచు మనస్సును ఇంద్రియములను నిగ్రహించుటయే సంఘములందని మానవుని అంటే అతని సాంఘిక స్థితి ఏదైనప్పటికీ విశేష కార్యము. చైతన్యము వృద్ధి చెందినట్టి జీవులను రక్షించి వారు వర్ణాశ్రమ వైదిక విధానమును అనుసరించినట్లుగా చేయును. కనుక శివుడు పశుపతి అని పిలువబడును. పశువు అనే పదము జంతువులకు మరియు దానితో పాటు మానవునికి అన్వయించును. పశువులను పశుప్రాయులకు జీవులను అంటే ఆధ్యాత్మికముగా పురోగతి చెందని వారు రక్షించుటలో శివుడు ఎల్లప్పుడూ ప్రేమ కలిగినని ఇచ్చట తెలుపబడినది. బ్రాహ్మణులు సో ఇక్కడ ఏం చెప్తున్నారండి, శివుడిని ఏమంటామండి మనం, పశుపతి అంటాం. కానీ మనం ఏం ఆలోచిస్తాం, ఆయన పశువులకి దేవుడు అనేటువంటి విషయం ఆలోచిస్తాం. కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆధ్యాత్మిక చింతన లేనటువంటి మనిషి కూడా పశువే కదండి. సో మానవుడు కూడా జంతువుతో సమానమే అని ఎప్పుడు చెప్పుకున్నామండి, ఏ జంతు కార్యక్రమాలే చేస్తూ మనం కూడా ఉంటే మనం కూడా జంతువులతోనే సమానం. కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మిక చింతన లేదు, అది పశువే కావచ్చు మనిషే కావచ్చు, ఆధ్యాత్మిక చింతన లేనటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన కలుగు చేయడం కోసం శివుడు తోడ్పడతాడు. అందుకనే శివుడు మనలాంటి పతనం చెందినటువంటి వ్యక్తులు ఆశ్రయించాల్సినటువంటి దేవత శివుడు అన్నమాట. అప్పుడు మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళగలం. నెక్స్ట్, బ్రాహ్మణులు భగవాన్ ముఖతః వెలువడిరని చెప్పబడి ఉన్నది. శివుడు ఆ విష్ణు భగవాను ప్రతినిధిగా సంబోధింపబడినాడని మనము సర్వదా గుర్తుంచుకొనగలను. విష్ణు భగవాను విరాట్ రూపం యొక్క ముఖము నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, ఉదరం నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు ఆవిర్భవించరని వేదవాంగ్మయమున వర్ణింపబడినది. దేహమునందు శరమే అతి ప్రధాన భాగము. విష్ణు ఆరాధనకై దానమును గ్రహించుటకును మరి వేద జ్ఞానమును పంచుటకును బ్రాహ్మణులు భగవాన్ ముఖతః ఆవిర్భవించిరి. ఇక శివుడు ఆ బ్రాహ్మణులకు మరియు ఇతర జీవులకు రక్షకుడని అంటే పశుపతి అని తెలియబడినాడు. ఆ బ్రాహ్మణ అంటే ఆత్మానుభవ విధానమునకు వ్యతిరేకులైన అనాగరికులు దాడి నుండి వారులను అతడు రక్షించును. ఇప్పుడు మనకి వర్ణాశ్రమ ధర్మం ఉంది కదండి, నాలుగు వర్ణాలు వాళ్ళు ఉన్నారు కదండి, బ్రాహ్మణులు, క్షత్రియులు, మళ్ళీ శూద్రులు, వైశ్యులు, వీళ్ళు ఉన్నారు కదండి. ఈ నలుగురు కూడా విష్ణువు యొక్క శరీరంలోని అంగాలలాగా అనమాట. అంటే బ్రాహ్మణులు ముఖం నుంచి వచ్చారు, క్షత్రియులు భుజాల నుంచి వచ్చారు, వైశ్యులు తొడల నుంచి వచ్చారు, ఇంకా శూద్రులు ఆయన పాదాల నుంచి వచ్చారు. అంటే ఏంటి, ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ఏవైతే భాగాలు ఉన్నాయో, చేతులు, కాళ్ళు, ముఖము, ఇవన్నీ ఏం చేస్తాయండి, ఈ శరీరానికి సేవ చేస్తాయి. అదేవిధంగా ఈ నాలుగు వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళకి విధించబడినటువంటి కర్మలు సక్రమంగా చేస్తే భగవంతుడికి సేవగానే ఉంటుందన్నమాట అది కదండి. ఏ వర్ణం వాళ్ళకి విధింపబడినటువంటి కర్మ వాళ్ళు చేస్తే అది భగవంతుడికి సేవ అయిపోతుంది. అంతేకాని ఒక వర్ణం వాళ్ళు గొప్పవాళ్ళు, ఒక వర్ణం వాళ్ళు గొప్పవాళ్ళు కాదు అనేటువంటి భావనలో ఉండకూడదు. ఏ వర్ణం వాళ్ళు ఏం చేసినా కానీ ఒక బ్రాహ్మణుడు వేదాలని, వేద జ్ఞానాన్ని నేర్చుకోవడం, ఆ వేద జ్ఞానాన్ని ఇంకొకరికి పంచిపెట్టడం అనేటువంటి కర్మ ఏదైతే ఉందో అది చేస్తూ ఆ పని చేయడం కోసం ఆయన భౌతికంగా బ్రతకాలి కదా. సో బ్రతకడం కోసం ఆయన భిక్షాటన చేస్తూ అదంతా చేస్తే అందులో తప్పు లేదు, అది విష్ణు సేవే అయిపోతుంది. సో అలానే ఒక వైశ్యుడు ఆయన వ్యాపారం చేయాలి, వ్యాపారం చేసి వచ్చినటువంటి డబ్బుతోటి బ్రాహ్మణుల్ని, గోవుల్ని రక్షించాలి. ఒకవేళ బ్రాహ్మణుల్ని, గోవుల్ని రక్షించడానికి కనుక ఆ వైశ్యుడు కనుక తన డబ్బును వాడకపోతే అది విష్ణు సేవ కాదు. వ్యాపారం ద్వారా పొందినటువంటి డబ్బుని బ్రాహ్మణులకి, గోవులకి రక్షణ కల్పించకుండా కనుక ఆయన భౌతికంగా లాభం పొందడం కోసమే ఉపయోగించుకుంటే అది భగవత్ సేవ కాదు. అలానే మిగిలినటువంటి వర్ణములు వాళ్ళు, ఇప్పుడు శూద్రులు చూశారనుకోండి, శూద్రులు ఏం చేస్తారు, పై వర్ణాల వాళ్ళందరికీ సేవలు చేస్తారు. సో పై వర్ణాల వాళ్ళందరికీ సేవ చేస్తే విష్ణు సేవ చేసిన దాంతోనే సమానం అన్నమాట.
శత్రుడు ఏం చేస్తారు? వీళ్ళందరినీ కాపాడతారు, బ్రాహ్మణుల్ని వైశ్యుల్ని వీళ్ళందరినీ కాపాడతారు. అలా కాపాడితే ఆయన కూడా విష్ణు సేవ చేసినట్లే అవుతుంది అనమాట. అంటే ఈ విధంగా ఈ నాలుగు వర్ణాల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ కర్మల్ని చేస్తూ విష్ణు సేవగానే మారిపోతుంది అది వాళ్ళ వాళ్ళ కర్మలు చేయటం వల్ల. ఇలాంటి వాళ్ళందరినీ రక్షిస్తారు శివుడు అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. అది నెక్స్ట్ మాట. ఈ పదము యొక్క మరి యొక్క విశేష భావమును ఈ విధముగా చెప్పుకొనవచ్చును. వేదములందలి కర్మకాండ భాగమునంది అనురక్తులయుండి దేవదేవుని దివ్య స్థితిని ఎరుగజాలని వారు పశువులకు ఏమాత్రము తీసిపోరు. వేదములందు తెలుపబడిన కార్యములన్నింటినీ నిర్వహించినను మనుజుడు కృష్ణ భక్తి భావనను వృద్ధి కావించుకుననిచో ఆ కార్యమంతి వృధాకాల వ్యయమేనని శ్రీమద్ భాగవతం యొక్క ఆది అందే నిర్ధారితమైనది. దక్ష యజ్ఞమును విధ్వంసం చేయట్లో శివుని ముఖ్య ఉద్దేశము దక్షుని శిక్షించుటయే. ఏలయన తనను అంటే శివుని నిర్లక్ష్యపరిచి దక్షుడు గొప్ప అపరాధమును కావించను. శివుడు విధించిన శిక్ష కట్టెను చేపట్టి పశువులను బెదిరించు గోపాలకుని కార్యం వంటిది. పశువులకు విచారణ తర్కం అన్నవి ఉండవు, కనుక వాటి రక్షణ మనకే దండం అవసరమని చెప్పబడుచును. కర్రలేనిదే అవి మాట వినవు. పశుతుల్యులకు బలప్రయోగం అవసరము, కానీ వేగం కలిగిన వారు మాత్రము హేతువే. హేతువు వాదము శాస్త్ర ప్రమాణముతో పూర్తిగా విషయమును అర్థం చేసుకుందరు. భక్తి యోగమును అంటే కృష్ణ భక్తి భావన అభివృద్ధి పరచుకొనక కేవలము వైదిక కర్మకాండకే అనురక్తులైన వారు దాదాపు పశువుల వంటి వారే. అటువంటి వారిని రక్షించుట, కొన్ని మాలు శిక్షించుట దక్షునికి అంటే దక్షుని శిక్షించినట్లుగా శివుని కార్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నటువంటి చూడండి, వేదాలలో కర్మకాండ సెక్షన్ ఏదైతే ఉందో అదే మనం అందరం ఫాలో అవుతున్నాం కదండి. సో మనం ఏం చేస్తున్నామండి, వేదాలలో చెప్పబడినటువంటి కర్మకాండ ఏదైతే ఉందో, కొన్ని యజ్ఞాలు చేస్తాం, కొన్ని పూజలు చేస్తాం, ఇవన్నీ చేసి మనం ఏం మనం ఎందుకు చేస్తాము అంటే విష్ణువుకి సేవగా చెయ్యం మనం అంటే వాటన్నిటిని. ఆ కర్మకాండ సెక్షన్ అంతా కూడా ఎందుకు ఉంది అంటే మనం భౌతికమైనటువంటి లాభాలను పొందడం కోసం ఉంది. అలాంటి భౌతికమైనటువంటి లాభాల కోసం యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళని పశువులతో సమానము అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, అందుకనే వాళ్ళని పశువులతో సమానంగానే ట్రీట్ చేస్తారనమాట. అలా పశువులతో సమానంగా ఉన్నటువంటి దక్షుణ్ణి కూడా శిక్షించటం అనేటువంటిది, గోవుల్ని కాసేటువంటి వాడు గోపాలుడు కర్రతోటి గోవుల్ని కొట్టి వాటి రక్షణ ఏ విధంగా అయితే చూస్తాడో ఆ విధంగా ఇలా పశుప్రాయంగా ఉన్నటువంటి వ్యక్తులని అవసరమైతే దండించి కూడా వాళ్ళ యొక్క రక్షణని చూడడం అనేటువంటిది శివుడి యొక్క బాధ్యతగా తీసుకున్నారు అని చెప్తున్నారు అనమాట. ఓకే మాతాజీ, ఆపుదామండి. హరే కృష్ణ. సరే ప్రభుజీ. సార్ సమ్మరైజ్ చేస్తారా మాతాజీ? కమిషన్ మాతాజీ. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ ఇవాళ మనం ఏం తెలుసుకున్నామంటే, ఆల్రెడీ బ్రహ్మ మధ్యవర్తిగా మాట్లాడేసి ఎట్లయినా కానీ మళ్ళీ యజ్ఞాన్ని కంటిన్యూ చేయాలనేసి చేశాడు. లౌకికంగా బ్రహ్మ వాళ్ళు చాలా నైస్గా కన్విన్స్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు పొగడతలు అంటే ఫస్ట్ పొగిడి శివుణ్ణి పొగిడి మాట్లాడి తర్వాత నీవు ఘోరమైన ఈ విగ్రహం చేశావు, ఇది నీకు తగదు, మాయా ప్రభావంలో తప్పు చేసిన వారిపై కోపం ఎప్పటికీ మంచిది కాదు అన్నట్టు బ్రహ్మ చెప్పడం జరిగింది. అదే విధంగా యజ్ఞాన్ని తిరిగి స్టార్ట్ చేయమన్నారు. అందరు కూడా వివాదం అంతా కూడా సర్దిపోయింది. సో ఆ తర్వాత శివుణ్ణి ఈ విధంగా పొగడడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన అతితోషుడు, అంటే ఆయన తొందరగా ప్రసన్నుడు అవుతాడు. మీడుష్టుడు అంటే చాలా తొందరగా ప్రసన్నమై అందరికి వరాలు ఇచ్చేవాడు శివుడు అని తెలుసుకున్నాము. అయితే దేవతలు కూడా ప్రసాదం తీసుకుంటున్నారు, కానీ అంటే వాళ్ళు దేవతలు కూడా ఒకవేళ విష్ణువుకి పెట్టకుండా తీసుకోవడం వాళ్ళకు కూడా సాధ్యం, వాళ్ళకు కూడా ఇష్టం ఉండదని తెలుసుకున్నాము. అదే విధంగా ఈ సందర్భంలో ఒక చిన్న స్టోరీని కూడా తెలుసుకున్నాము. ఏమంటే శివుడు
ఒకసారి సనాతన గోస్వామి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు ఆయనకి ధనం కావాలి అని కోరుకుంటే శివుడు అతని సనాతన గోస్వామి దగ్గరకు పంపిస్తాడు. ఆ బ్రాహ్మణుడు సనాతన గోస్వామిని అడిగితే సనాతన గోస్వామి ఆయనకి చింతామణి ఇవ్వడం జరిగింది, ఆ ఒక మనీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ చింతామణి ఇచ్చేటప్పుడు అది బయట చెత్త కుప్పలో పడింది, దాన్ని తీసుకోమని చెప్పడం జరిగింది. అంటే ఆ బ్రాహ్మణుడు అనుకుంటాడు ఇంత విలువైన వస్తువుని నా చెత్త కుప్పలో పడేశాడంటే ఈయనకి ఇంకా ఏదైనా ఒక విలువైన వస్తువు ఉండొచ్చు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే. అప్పుడు ఆయన చెప్తాడు హరే కృష్ణ మహామంత్రం గురించి, అంటే అది ఎంత విలువైనది అనేది కూడా మనం తెలుసుకున్నాము. అదే విధంగా భృగు మహర్షి శివుని యజ్ఞస్థలికి ఆహ్వానించడం జరిగింది. వైష్ణవుని అంటే శివుడు లేకుండా ఎలాంటి యజ్ఞం కూడా జరగదని తెలుసుకున్నాము. అంటే శివుడు అంత గొప్ప వైష్ణవుడు, ఆయనకు అంత ప్రాముఖ్యత ఉన్నదని కూడా తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు ఇంకా శివుని గొప్పతనం మనము చాలా బాగా ఈ నిన్న ఈ అధ్యాయంలో తెలుసుకున్నాము. అయితే శివుని కోపం రాకుండా జాగ్రత్త పడాలని అన్ని జాగ్రత్త పడి వీళ్ళు మళ్ళీ యజ్ఞం చేయడం ప్రారంభించారు. అయితే అయితే ఇక్కడ చైతన్యము ఎప్పుడైతే దక్షునికి తల తీసి మేకతల పెట్టినప్పుడు కూడా ఆయన యొక్క చైతన్యం అనేది అదే విధంగా ఉంది, ఎందుకంటే చైతన్యము వ్యక్తిగతం కాబట్టి ఆయనకు అన్ని కూడా గుర్తున్నాయి. అదే విధంగా భరతుడు గొప్ప రాజు, ఆయన కూడా చనిపోయేటప్పుడు ఒక జింక జింకను చాలా ప్రేమ చేసి ఆయన అంత గొప్ప రాజు అంత ఆధ్యాత్మికుడు అయినా కానీ ఆయన మనసంతా జింకలోనే ఉండే కాబట్టి చనిపోయేటప్పుడు ఆయన జింక భావంతో చనిపోయాడు కాబట్టి జింకలాగానే ఆయన జన్మిస్తాడు. అది తెలుసుకుంటాడు, తెలుసుకొని మళ్ళీ ఆయన తిరిగి జడభర్తుడుగా మళ్ళీ జన్మ తీసుకోవడం జరిగింది. అదే విధంగా మానవుడు కూడా అంతే, మన చిత్తము భగవంతునిపై ఉన్న మనం చనిపోయినా తొందరగానే మళ్ళీ మనము అలాంటి జన్మ తీసుకోవచ్చు, మళ్ళీ జన్మ తీసుకోవచ్చు, మనకు గుర్తుంటాయని తెలుసుకున్నాము. ఇంకా అదే విధంగా ఇప్పుడు ద్వేషము మళ్ళీ ఎంత ద్వేషం ఉండే దక్షునికి శివుని పైన, కానీ ఒక్కసారిగా ఆయన ఎప్పుడైతే స్పృహ నుండి బయటికి వచ్చాడో శివుని చూసి చాలా ప్రసన్నుడు అయిపోతాడు అన్నమాట. చాలా కూల్ గా పీస్ఫుల్ గా అయిపోతాడు. ఆయన హృదయం కూడా చాలా పవిత్రంగా అవుతుంది ఎప్పుడైతే శివుని చూస్తాడో. ఆ తర్వాత ఆయన శివుని స్తుతించాలి అని అనుకుంటాడు, కానీ తన తన కూతురు చనిపోయినందుకు ఆయన చాలా ఇమోషనల్ కి గురవుతాడు దక్షుడు అని తెలుసుకున్నాము. అదే విధంగా ఇప్పుడు దక్షుడు ఇంకా శివుని గురించి మాట్లాడుతూ ఓ పరమశివ నేను ఎంత పెద్ద అపరాధాన్ని చేశాను, నన్ను నువ్వు అనుగ్రహించావు, నన్ను క్షమించి నన్ను శిక్షించి కూడా నువ్వు చాలా మంచి పనే చేసావు, నీవే కానీ విష్ణువే కానీ ఎవరైనా కానీ శిక్షించడం వల్ల మంచి పనే జరిగింది అని అన్నారు. అదేవిధంగా దక్షుడు బ్రాహ్మణుడే కానీ ఆయన వైష్ణవ అపరాధం చేశాడు కాబట్టి నన్ను బ్రాహ్మణ బంధువునని తనకి తను రిగ్రెట్ కావడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఆయన శివుని గురించి మాట్లాడుతూ ఓ పరమశివ నీలాంటి వాళ్ళు అంటే మేము బ్రహ్మ యొక్క బ్రాహ్మణులందరూ బ్రహ్మ యొక్క ముఖం నుండి వచ్చాము వెలుబడాము అని ఇంకా సంబోధించడం జరిగింది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఏదైనా కానీ శివుడు ఆయనని అపరాధం చేశాడు, ఆ అపరాధము మాకు మంచిదే అన్న ఒక సందేశంతో మాట్లాడుతూ గోపాలునిది కూడా ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు గోవులను శిక్షించేది అవి కరెక్ట్ దారికి రావాలని, అదే విధంగా వీళ్ళని కూడా శిక్షించింది వీళ్ళకి ముక్తి తొడగడానికి, వీళ్ళు మంచి మార్గంలో రావడానికి అనే ఒక సందేశాన్ని మేము గ్రహించడం జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ. శ్రీ హరి ప్రభు దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు ధన్యవాద్ ప్రణామ్. చాలా బాగుంది ప్రభు క్లాస్, థ్యాంక్ యూ. ఏమైనా తప్పులు చెప్తే కరెక్ట్ చేయాలి ప్రభు, మీరు చాలా బాగా చెప్పారు ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. హరే కృష్ణ. ఆల్ గ్లోరీస్ టు ప్రభు. శ్రీధర్ ప్రభు ప్రమాణాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్. హరే కృష్ణ ప్రభుజీ. ఈ మధ్య అసలు మీరు కనిపించట్లేదు ప్రభుజీ సోకాస్లో. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, శ్రీహరి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. జాయిన్ అయ్యారు వీళ్ళు ఎలా చేస్తున్నారు? లేదు లేదు లేదు,
ఇలా అదృష్టం నాకు ఇవాళ చాలా నాకు చాలా ఇష్టమైనటువంటి ఇది ఘటన. దిస్ వన్ దిస్ నా ఫేవరెట్ ఇదండి. అంటే దక్ష యజ్ఞ కాన్సెప్ట్ చాలా ఇష్టం నాకు. చాలా లక్కీ ఇవాళ. అసలు ఇవాళ తెలిసింది ప్రభుజీ, శ్రీధర్ ప్రభుజీ, అసలు దక్షిణ యజ్ఞం చదివితే అసలు ఏ విధంగా వైష్ణవ భక్తుడు అపరాధం చేసిన వైష్ణవ భక్తుడిని అసలు ఈ విధంగా శిక్షించబడతాడు, మళ్ళీ కరుణింపబడతాడు అనేసి అని చాలా బాగుంది ప్రభుజీ. చాలా చాలా ఎన్నో లెసన్స్ మనకి ఉన్నాయండి. చాలా బాగుంది సార్ ప్రభుజీ, చాలా చక్కగా. ఇప్పుడు సెషన్ ఇంత తొందర తొందరగా ఎందుకు అయిపోతుందా అనిపిస్తుంది మాకు. అసలు టైం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ముందులాగా లేదు ప్రభు. చాలా అటాచ్మెంట్ ఎక్కువ అయిపోయింది మాకు భగవద్గీతతో, భాగవతంతో, మీరందరు చెప్పే వాళ్ళకు అనేసి అనిపిస్తుంది ప్రభుజీ. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చాలా బాగుంది కదా మాతాజీ. అందరు మీరు చదువుతుంటే హ్యాపీ అనిపిస్తుందా? అవును ప్రభుజీ. ప్రభుజీ చిన్న సందేహం వచ్చింది ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు పరమాత్ముడిలో ఉన్న గుణాలు మనలో అందరిలో కొంచెం కొంచెంగా ఉన్నాయి, కానీ క్షమాగుణం అన్నది ఇప్పుడు ఒక వైష్ణవుడు ఇంత అపరాధం చేసినా గానీ వైష్ణవుడు క్షమించే గుణం ఉన్నప్పుడు, ఈ కొంచెం అన్ని గుణాలు ఉన్నప్పుడు ఈ గుణము మన జీవుడికి ఎందుకు రాలేదు ప్రభుజీ? క్షమాగుణం అనేది అంటే ఇంకా కొంచెం కావాలి మాతాజీ. ఇనుము ఇంకొంచెం కాలితే అప్పుడు నిప్పు అవుతుంది మాతాజీ. కొంచెం కాలాలి, ఇనుము కాలినప్పుడు నిప్పు అవుతుంది కదా ప్రభుజీ. అది షేప్ అనేది రాదు కదా ప్రభుజీ, మీ ద్వారా షేప్ వస్తుంది. షేప్ కాదు మాతాజీ, గుణం అయితే వస్తుంది కదా. కొంచెం కాలితే కావాలంటే ఇనుముకి ఇంకా కొంచెం మంటలో ఉంచాలి కదా మాతాజీ. ప్రభుజీ మీరు నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా, ఈ క్వశ్చన్ కన్వే ఇస్తుంది అనుకుంటున్నాను ప్రభుజీ. హరే కృష్ణ మహామంత్రం చెప్పారు కదా ప్రభుజీ, ఎవరిని ప్రసన్నం చేయలేకపోతామో, కాకపోతే మన హరే కృష్ణ మహామంత్రానికి అంత పవర్ ఉంది అని చెప్పారు కదా ప్రభుజీ. ఇది కూడా అన్వయించచ్చు ప్రభుజీ. ఎన్నీ తెలుసుకుంటున్నాం ప్రభుజీ, నిజంగా అసలు భాగవతం భాగవతం ప్రభుజీ. గ్రూప్ లో అందరికి ఒక చిన్న సందేశం ప్రభుజీ. ఇవాళ వశిష్ట ఇప్పుడు 11 o'clock కి జర్మనీకి వెళ్తుంది ప్రభుజీ, ఎంఎస్ చేయడానికి.